అందరికీ తెలిసిందే, నేనేదో తెలుగుదేశం పార్టీకి మనస్పర్ధలు ఉన్నాయని మా కుటుంబంలో, నేనేదో పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేదని, ఈరోజు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం వెనకాల నాకు నాని సన్నిహితుడు కాబట్టి నా ప్రోద్బలం ఉందని, నేను నానిని వెనకాల పెట్టి వెనకాల నుంచి నేను నానిని నడిపించి పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని నా మీదకి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇది నేను ఈరోజు కాదు, నేను గత ఒక 6-7 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇదే. ముందుగా నాని పార్టీ వదిలి వెళ్ళిపోవడం వెనకాల ఉండే రీజన్స్ కంటే ముందు తెలుగుదేశం పార్టీతో కుటుంబంతో మనస్పర్ధలు ఉన్నాయని, అది నేను ఏనాడు ఏ రోజు కూడా నేను ఎవరితో అన్నమాట కాదు, నేను విన్నమాట ఇది. నాకు నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంగానే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీగానే కాదు, ఒక మనిషిగా నాకు ఆ మహానుభావుడు అంటే అపారమైన గౌరవం. తెలుగు జాతికి తెలుగు నేలకి ఆయన చేసిన సేవని ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మనవడిగా నేను మర్చిపోవడమే కాదు ఎప్పటికీ మరవను కూడా. నేను మర్చిపోతానా అనేది పక్కన పెడితే తెలుగు జాతి అనేది బ్రతుకున్నంత కాలం ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆ మహానుభావుడు మనకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యాచరణలో, ఏదో ఒక పనిలో మనకి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. అలాంటి ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ, ఆయన మనవడిగా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి, ఈరోజు నా ముందు ముఖ్యమైన ఉన్న ముఖ్యమైన పాత్ర ఏమిటంటే ఈరోజు ఉన్న జనరేషన్స్కి, ఈరోజు పుట్టుకొస్తున్నటువంటి చిన్నపిల్లలకి ఒక మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా స్కూళ్ళల్లో మనం చెప్తామో, అలా నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు వచ్చే జనరేషన్కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో నేను విడిపోతున్నానను, వెనకాల నుండి తెలుగుదేశం మీద అసంతృప్తితో ఉన్నానను, లేదా మా కుటుంబంలో కలహాలు ఉన్నాయను ఈ ప్రధాన ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఎవరితో ఎటువంటి బాధలు కానీ, నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎప్పుడూ ఉండవు, ఉండబోవు కూడా. నేను అందరితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అందరినీ నా అనుకునే నేను పలకరిస్తాను. అలాగే ఎప్పుడు కూడా నా కుటుంబంతో నాకు ఎప్పుడు ఏ మనస్పర్ధలు ఉండవు, నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉన్నవాడిని. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోకపోవడానికి ముఖ్యమైన కారణం, నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పిన మాట ఒకటే, తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేయడం నా బాధ్యత అయితే నేను నమ్ముకున్న వృత్తి నా సినిమా. ఒక సినిమా యాక్టర్గా నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి, నన్ను నమ్ముకున్న నా యాక్టింగ్ మీద నమ్మకం ఉన్న దర్శకులకి న్యాయం చేయాలి కాబట్టి రాజకీయాలు అనేవి ఈ వయసులో, నిజంగా నా వయసు 28, ఈరోజు 28 ఏళ్లకి రాజకీయాల గురించి ఆలోచించేసేంత రాజకీయవేత్తని కాదు. నాకు రాజకీయాల గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అది 28 ఏళ్లకే అనుభవం వచ్చింది అనుకోవడం నా పిచ్చితనం అవుతుందేమో కానీ, మరి ఇందులో వేరే ఎటువంటి నేనేదో రాజకీయంలో పండిపోయినను, రేపొద్దున రాజకీయాల్ని నేనే తీర్చిదిద్దేస్తానేమోనని నేను ఎప్పుడూ నమ్మింది లేదు, ఇకపైన నమ్ముతానో లేదో కూడా నాకు తెలియదు. సో తెలుగుదేశం పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్ళు. తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. తర్వాత నాని గురించి మాట్లాడడానికి వస్తే, నేను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఈ రాష్ట్ర ప్రజలకి, నా అభిమానులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, అవును నాని నాకు సన్నిహితుడే, నేను అందులో నేను కాదనే విషయం ఏమీ లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు నాని తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి మారడం వెనకాల నా ప్రోద్బలం ఉందని, నేను నానిని డైరెక్ట్ చేసి నేనే స్క్రీన్ ప్లే, నేనే దర్శకత్వం, నేనే కథారచయితగా తెలుగుదేశం పార్టీతో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నానిని నేను పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని అనుకోవడం ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా స్టాండ్ ఏంటో నేను మొన్న కూడా వంశీ ఇష్యూలో నేను క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు
తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ